సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది వచ్చే ఏడాది జనవరి పదకొండున జరుగున్న తొలి టీ ట్వంటీతో ఈ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు ముందు భారత జట్టు ఆడనున్న ఆఖరి సిరీస్ ఇదే ఈ సిరీస్కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది అయితే ఆఫ్ఘన్ సిరీస్లో భారత జట్టు సారధిగా ఎవరు పగ్గాలు చేపడతారన్నది సందిగ్ధం నెలకొంది ఇప్పటి వరకు టీ ట్వంటీలో భారత జట్టుకు సారథులుగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ రుతురాజ్ గైక్వాడ్లు గాయాలు బారిన పడ్డారు వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో గాయపడిన హార్దిక్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్య ఋతురాజ్ సైతం పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం ఈ క్రమంలో జట్టు పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తలలు పట్టుకుంటోంది అయితే గత కొంతకాలంగా టీ ట్వంటీలకు దూరంగా ఉంటున్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు సమాచారం ఆఫ్ఘన్ సిరీస్లో జట్టును నడిపించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే హిట్ మ్యాన్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొద్ది రోజుల సమయం అడిగినట్లు వినికిడి ఒకవేళ రోహిత్ అందుకు అంగీకరించకపోతే అఫ్ఘాన్ సిరీస్లో జట్టు పగ్గాలను మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్కు అప్పగించే యోచనలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి అయ్యర్కు సారథిగా అనుభవం ఉంది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు శ్రేయాస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ వన్డే సిరీస్లలో లలో అదరగొట్టిన అయ్యర్ ఇప్పుడు టెస్టుల్లో తన మార్కును చూపిస్తున్నాడు